దిగినాం. ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ జిల్లాలో జరిగినటువంటి రైతుల హత్యలు అత్యంత విషాదకరమైనవి. భారత కమ్యూనిస్ట్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. లఖీంపూర్ కేరీలో రైతులు తమ డిమాండ్ల మీద ఆందోళన చేస్తూ ఆ మార్గంలో ప్రయాణిస్తున్న ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మౌర్యాకు నల్లజెండాలు చూపేందుకు రోడ్డు దగ్గర గుమిగూడారు. ఆ రూట్లోనే ఈ సభ అజయ్ మిశ్రా అనే కేంద్ర మంత్రి స్వగ్రామంలో జరుగుతున్నది కాబట్టి ఆయన కుమారుడు ఇతర అనుచరులు వారందరూ ఒక వాహనాల కాన్వాయ్తో ఆ రూట్లో వచ్చారు. రైతుల జెండాలతో వారు అడ్డం పడ్డారు. ఆగ్రహించిన అజయ్ మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రా తమ వాహనాలను ఈ రైతుల సమూహంపైకి పంపించారు. అక్కడికక్కడే నలుగురు రైతులు మరణించారు. ఇద్దరే అని పోలీసులు చెప్తున్నారు. మొత్తం 4 రైతులు చనిపోయిన మాట వాస్తవం. దాంతో ఆగ్రహించినటువంటి ప్రజలు వాహనాల మీద పడి దాడి చేశారు, తగలబెట్టారు. 3 బీజేపీ కార్యకర్తలు చనిపోయారని అజయ్ మిశ్రా చెబుతున్నాడు. అసలు ఇంత అసహనం ఏమిటి? దీనికి కారణం ఏమిటి? గత సంవత్సర కాలంగా దాదాపు 11 నెలలు అవుతుంది 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో వేలు, కొన్ని సందర్భాల్లో లక్షల సంఖ్యలో గుమిగుడి శాంతియుతమైన ఆందోళన చేస్తున్నారు. దీన్ని హింసాత్మకం చేయాలి. ఎర్రకోట మీద దాడి చేశారని ప్రభుత్వం కుట్ర చేసింది. దాన్ని ఎవరు నమ్మలేదు. ఈ ఆందోళన ఉపసంహరించడం లేదని ఆగ్రహం, అసహనం వారిలో పెరుగుతుంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఘటనలకు, లఖీంపూర్ ఘటనలకు సంబంధం ఉంది. అక్టోబర్ 2న జాతిపిత మహాత్మా గాంధీ జయంత్యుత్సవాలు దేశమంతా జరుపుకుంటూ ఉంటాయి. మరోవైపు గాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సే జిందాబాద్ అనే నినాదాలు వైరల్ అయ్యాయి. టీవీల్లో, అనేక సోషల్ మీడియా, వీటన్నిటిలో ఇది కనబడతాం. మరోవైపు హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ బీజేపీ అనుకూల రైతుల సమావేశంలో మాట్లాడుతాం. ఈ ఆందోళనలో విచ్ఛిన్నం చేయాల్సిందే, దానికి కానీ మీరు 1000 మంది గుంపులు కండి, లాఠీలు పట్టుకోండి, వారి తలలు పగలగొట్టండి, మీకేమైనా సరే మేము మీ వెనకాల ఉన్నాం, మీరు జైలుకి వెళ్ళి వస్తే హీరోలు అవుతారు అని ఈ పద్ధతుల్లో అత్యంత బాధ్యత రహితమైన ఉపన్యాసం. పత్రికల్లో వార్తలు వచ్చినాయి, సోషల్ మీడియాలో ఇది వైరల్ అయినా బీజేపీ నాయకత్వం దీన్ని ఖండించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ఖండించారు. మరోవైపు అజయ్ మిశ్రా కేంద్ర మంత్రి లఖీంపూర్ ఘటనతో సంబంధం ఉన్న పెద్ద మనిషి. 2-3 రోజుల క్రితమే నాకు అధికారం ఇస్తే 2 నిమిషాల్లో ఈ ఆందోళనను పూర్తిగా అణిచేస్తానన్నాడు. ఆయన కేంద్రంలో ఉన్నాడు, అధికారం తీసుకున్నాడు. అణిచేయటం, రైతు సమూహాల మీద వాహనాలు పంపడం ద్వారా ఆయనకు మొత్తాసుగా పోలీసు అధికారులు అబద్ధాలు వలవేస్తున్నారు. ఆ వాహనాల్లో మా అబ్బాయి లేడు, నేను లేడు, మేమిద్దరం మౌర్య మీటింగ్లో ఉన్నామని చెప్పి అజయ్ మిశ్రా చెప్పాడు. తర్వాత తెలిసింది ఏమిటంటే, మౌర్య మీటింగు ఆయన పర్యటన రద్దు చేసుకున్నాడు, మీటింగ్ జరగలేదు. మరి వీరు ఏ మీటింగ్లో ఉన్నట్టు? ఎందుకు ఈ అబద్ధాలు చెప్పినట్టు? పోలీస్ అధికారులేమో ఆందోళనకారులు రాళ్ళు వేస్తే కార్లు తిరగబడ్డాయని, తగలబడ్డాయని, దాంట్లో ఉన్నటువంటి కార్యకర్తలు చనిపోయారని ప్రచారం చేస్తున్నారు. రాళ్ళ దెబ్బలకు అద్దాలు మగులుతాయి, ఏమైనా దెబ్బలు తగులుతాయి, కానీ కార్లు ఓవర్టర్న్ కావటం ఆశ్చర్యకరం. ఎక్కడ ఇది జరగలేదు, వినలేదు. వాస్తవాలు ఏమిటో తెలుసుకుందామని ప్రతిపక్ష పార్టీలు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాయి. ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హౌస్ అరెస్ట్ చేశారు. ప్రియాంక గాంధీని అక్కడి దాకా చేరకుండా అరెస్ట్ చేశారు, డిటైన్ చేశారు. ఇంకా అనేక మందిని ఆపు చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి ఆయన రైతులను పరామర్శిస్తానంటే ఆయన విమానాశ్రయంలో రానియవద్దని ఆదిత్యనాథ్ ఆదేశాలు ఇచ్చాడు. ఎందుకు ప్రతిపక్షాల వారు, మీడియా ఛానల్స్ ఎవరూ పోకుండా దాన్ని దిగ్బంధనం చేయాల్సిన అవసరమే వచ్చింది? అంటే అబద్ధాలు సృష్టించవచ్చు. ఈ రకమైన హింసాత్మక పద్ధతుల ద్వారా రైతు ఉద్యమాలపైన నెత్తులు టేరును పారించి ప్రజలను భయభ్రాంతులు చేసి ఈ ఉద్యమాన్ని అంతం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఇంత జరిగిన తర్వాత, ఇంత రక్తపాతం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశాల్లో ఎవరో చచ్చిపోతే సానుభూతి ప్రకటన చేసే మన ప్రధాని లఖీంపూర్ ఘటనపైన ఇంతవరకు ప్రకటన లేదు, సానుభూతి. ఆయన ప్రధానిగా వ్యవహరించాలి. ఒక సంకుచిత రాజకీయ పరిధిలో బీజేపీ నాయకుడిగా ఆలోచన చేయకూడదు. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి. సరిగ్గా వారం 10 రోజుల క్రితమే అస్సాంలో కూడా ఇలాంటి ఘటనలే జరిగింది. అస్సాంలో ఒక ప్రాంతంలో ప్రజలను, ఇళ్లను ఖాళీ చేయించడానికి పోలీసులు విపరీతమైనటువంటి బలప్రయోగం చేశారు, ఫైరింగ్ చేశారు, ఇద్దరు చనిపోయారు. వీరందరూ విదేశాల నుండి వచ్చి, అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలు, వీరు ఇక్కడ మకాం ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతంలో వారి జనాభా పెంచి అస్సాం ప్రభుత్వాన్ని 2050లో స్వాధీనం చేసుకునే కుట్రలో ఒక భాగమని అస్సాం ముఖ్యమంత్రి ఒక అభూత కల్పనలో ప్రకటన చేస్తున్నారు. ఈ ఆందోళన చేస్తున్న చనిపోయినటువంటి వారి దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి, ఓటింగ్ హక్కు ఉంది. అనేక దశాబ్దాలుగా అక్కడే ఉన్నట్లు వారికి అనేక రుజువులు ఉన్నాయి. కేవలం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించాలనే దుర్బుద్ధితో ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇదంతా అత్యంత బాధాకరమైన అంతర్యుద్ధం లాంటి పరిస్థితికి దారితీస్తుంది. సహనం పూర్తిగా అడుగంటిపోతున్నాయి. గతంలో గాంధీని హత్య చేశారు, ఇప్పుడు గాంధీజాన్ని హత్య చేస్తున్నారు. ఈ రకమైనటువంటి దుర్ఘటనలు తక్షణం ఆపాలి. అరెస్ట్ చేసిన ప్రతిపక్ష నాయకులను విడుదల చేయాలి. చనిపోయినటువంటి రైతుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని ₹1 కోటి పెంచాలి. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగిని చెప్పుకుంటాడు. యోగులు మఠాల్లో, దేవాలయాల్లో ఉండాలి, పరిపాలనా కేంద్రాల్లో ఉండాలి. ఆయనకు నైతిక విలువలు ఉంటే రాజీనామా చేసి గోరఖ్పూర్ మఠంలో పూజలు చేసుకోవాలి. ఈ ఘటనలన్నింటిపైన సుప్రీంకోర్టు కూడా సూనోటో పరిగణలోకి తీసుకొని వారు దీనిపైన విచారణ జరిపించాలి. తద్వారా దీనిపైన కొంత న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తున్నారు. İnsanlar olsun. Kabul